ఏలూరు జిల్లా పోలవరం మండలం గూటాల పంపింగ్ హౌజ్ను ఏలూరు ఎంపీ కోటగిరి శ్రీధర్ బాబు పరిశీలించారు. గూటాల పంపింగ్ హౌజ్ ద్వారా విడుదలయ్యే సాగునీరును నమ్ముకుని 2500 ఎకరాల పంట పొలాలు ఉన్నాయని, ప్రస్తుతం గూటాల పంపింగ్ హౌజ్లో మోటార్లు రిపేర్కు రావడంతో పంట పొలాలను సాగునీటి అందక ఇబ్బందులు పడుతున్నారని ఆయకట్ట రైతులు ఎంపీ కోటగిరి శ్రీధర్ బాబు దృష్టికి తీసుకురావడంతో ఎంపీ గూటాల పంపింగ్ హౌజ్ను పరిశీలించి కొత్త మోటార్కు 30 లక్షల రూపాయలు మంజూరు చేశారు. ఈ సందర్భంగా ఎంపీ కోటగిరి శ్రీధర్ బాబు మాట్లాడుతూ, సుమారు 50 సంవత్సరాల క్రితం గూటాల లిఫ్ట్ ఇరిగేషన్ నిర్మించడం జరిగిందని, గత కొద్ది సంవత్సరాలుగా సరైన మెయింటెనెన్స్ లేకపోవడం, గత ప్రభుత్వం బడ్జెట్ను కేటాయించకపోవడంతో ఈ లిఫ్ట్ ఇరిగేషన్ పూర్తిగా దెబ్బతినే పరిస్థితి చేరుకుందని, ఈ లిఫ్ట్ ఇరిగేషన్కు పూర్తి వైభవం తీసుకొచ్చి ఆయకట్టలో ఉన్న పొలాలను నీరు సమృద్ధిగా అందాలనే ఉద్దేశంతో ఒక కొత్త మోటార్ కోసం ఎంపీ నిధుల నుండి 30 లక్షల రూపాయలు మంజూరు చేయడం జరిగిందని అన్నారు. మరో 2 మోటార్లకు రిపేర్ చేయడం జరుగుతుందని అన్నారు. ఈ లిఫ్ట్ ఇరిగేషన్ మెయింటెనెన్స్ కోసం 15 లక్షల వరకు ఖర్చులు అవుతుందని, ప్రతి సంవత్సరం రైతుల నుండి ఎకరానికి 1000 రూపాయల చొప్పున వసూలు చేసి ఈ లిఫ్ట్ ఇరిగేషన్కు రిపేర్లు చేయించుకుని మెయింటెనెన్స్ చేసుకునే విధంగా రైతులందరూ స్వచ్ఛందంగా ఆమోదం తెరపాలని అన్నారు. ఈ లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా సాగునీరు అందుబాటులోకి వచ్చి 2400 ఎకరాల శస్యశ్యామలం కాబోతున్నాయని ఆశాభావం వ్యక్తం చేశారు. అదేవిధంగా ఏలూరు పార్లమెంటు పరిధిలోని 4 లిఫ్ట్ ఇరిగేషన్ పెండింగ్లో ఉన్నాయని, గూటల రైతులు స్వచ్ఛందంగా చేసుకున్న ఏర్పాట్లను చూసి ఆయా ప్రాంతాల రైతులందరికీ ఆదర్శం కావాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఏఏ సురబయ్య, పంప్ హౌస్ డైరెక్టర్లు వలవల బాలాజీ, పోలవరం ఎంపీపీ శంకర వెంకటరెడ్డి, ఎస్ఐ ఆర్ శ్రీనివాస్, వైసీపీ సీనియర్ నాయకులు మైగాపుల దుర్గాప్రసాద్, కరిబండి శ్రీనివాస్, వైసీపీ మండల అధ్యక్షుడు బుగ్గ మురళీకృష్ణ, సొసైటీ ప్రెసిడెంట్ పాదం వీరభద్రరావు, సర్పంచ్ సిరిపురపు ప్రసాద్, జల్లేపల్లి శివరామకృష్ణ, ఓబుల్ ప్రసాద్, సుబ్బారావు, కొరశిక శ్రీనివాస్, ఆయకట్టు రైతులు, వైసీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. 1 ఇయర్ కూడా రావట్లేదు, అది మేజర్ సమస్య అండి. మయాన్ ఉన్నది 160, అది బాగా చేసిన వదిలిన 10 నిమిషాల కంటే ఎక్కువ రాదండి. మళ్ళీ సమస్య మళ్ళీ మా దగ్గరకు వచ్చేస్తుంది. 210 హెచ్పి అండి. మీరు దయించి రైతుల తరఫున 210 కానీ మాకు ప్రాన్సర్ చేస్తే, అది ఇస్తే మాకు మళ్ళీ 4 సంవత్సరాల దాకా దీన్ని చూసుకోకలేదండి. ఆల్రెడీ మేము రైతులు మేము సహకారంతో ఈ 2 పంపులు బాగా చేయించుకుంటున్నాం. ఎంత అవుతుంది? ఏదైనా 2 పంపులు కానీ సుమారు 10 లక్షలు అవుతుంది. 2 పంపులు అవుతుంది. ప్రజెంట్ నేనండి, తర్వాత రైతులు కడతా ఉన్నారు. కడతా ఉన్నారండి. కాదు, పంపు పెట్టడం పెద్ద విషయం కాదు. ఓకే అండి. పాడైతే మళ్ళీ మూలం పడేస్తారు. లేదు సార్, రైతులు ఓ విధానాన్ని మీరు ఏర్పాటు చేసుకుంటే నేను ఏదైనా చేసినా నాకు అర్థం ఉంటుంది. ఏది ప్రతి సంవత్సరం ఇంత అని తీసి పక్కన పెడితే ఇప్పుడు ఏమన్నా డబ్బు అంటే ఇది నా డబ్బు కాదు, గవర్నమెంట్ డబ్బే. కానీ దానికి ఒక అర్థం ఉండాలి. ఇప్పుడు ఇలా ఈ 30 లక్షలు తీసుకెళ్ళి మళ్ళీ ఆ నదిలో పడేసినట్టు అవుద్ది. మీకు ఎల్లకాలం ఉపయోగపడాలంటే మళ్ళీ మళ్ళీ నాలాంటి వాడు గవర్నమెంట్ వచ్చి మిమ్మల్ని ఆదుకోదు. గవర్నమెంట్ అనేది ఇలా రావడం అనేది ఏదో అదృష్టం కొద్ది వచ్చినట్టు అనుకోవాలి. మనం వచ్చిన దాన్ని మనం సరిదిద్దుకో, చక్కగా దాచుకోవాలి. సో దానికి ఒకే మార్గం, మీరు 1000 రూపాయలు సంవత్సరానికి ఎకరానికి కడితేనే దీనికి బతుకు. అంటే దీనికి ఎలక్షన్లు ఈ కమిటీకి అలా ఉంటుందా? రేపటి నుంచి కూడా మీ కలెక్షన్ మొదలు పెట్టాలి, దాంట్లో సందేహమే లేదు. ఎందుకంటే మీరు ఉత్సాహం చూపిస్తేనే ఇక్కడ శ్రీనైనా నేనైనా ఉత్సాహం చూపించి ముందుకెళ్తాం. నాకేమీ లేదు, మీరు బాగుండాలి. మీది చూపించి నేను ప్రతి ప్రాజెక్ట్ని ఇలా ముందుకు తీసుకెళ్ళాలి. మన పార్లమెంట్లో ఇలాంటి 4 కోటాలు ప్రస్తుతం పోలవరం నియోజకవర్గం పోలవరం మండలంలో కోటాలో లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ దగ్గర ఇక్కడ ఉన్న గ్రామస్తులందరం కూడా కలిసి ఉన్నాము. ముఖ్య కారణం ఈ గూటాల లిఫ్ట్ ఇరిగేషన్ స్కీము ఏదైతే 2400 ఎకరాలకి ఇరిగేషన్కి ఎత్తిపోతల పథకం ఏర్పాటు చేశారు. దాదాపు 50 సంవత్సరాల క్రిందట ఇది ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. గత కొన్ని సంవత్సరాలుగా మూలపడిపోయింది, ఎవరు పట్టించుకునే వాళ్ళు లేక పలానా వాళ్ళు దీనికి కావాల్సిన బడ్జెట్ని కేటాయించక ఆర్గనైజేషన్ అనేది లేక రైతులందరూ కూడా భూములకి నీళ్లు లేవని ఇబ్బంది పడే టైంలో మన శ్రీనివాస్
కరిబండి శ్రీనివాసు. ఈ గ్రామం తరపున, ఈ ప్రజల తరపున, రైతుల తరపున బాధ్యత తీసుకొని ఒక ప్రతినిధిగా పార్లమెంటేరియన్గా నా దగ్గరికి వచ్చి మనం ఏదన్నా చేయడానికి ముందుకు రావాలి అని చెప్పి నా ప్రోత్సాహంతో నేను నన్ను ఇక్కడికి రప్పించడం జరిగింది. ఇప్పుడు రైతులందరూ కూడా మనం ఎట్టి పరిస్థితుల్లో ఈ స్కీమ్ని మళ్ళీ తిరిగి జీవనం పోసి రైతులకు ఉపయోగపడే విధానాన్ని చూపించాలని నా పట్టుదలతో ఉన్నారు. దాని గురించి ప్రతి ఒక్కరు కూడా ఎకరానికి 1,000 రూపాయలు చొప్పున ప్రతి సంవత్సరం ఈ స్కీమ్ను మెయింటైన్ చేయడానికి దాదాపు 15 లక్షల రూపాయలు అందరం కూడా ప్రతి సంవత్సరం గ్యాదర్ చేసి అది మెయింటైన్ చేసి దానికి జీవనం పోయాలని నిర్ణయించడం జరిగింది అందరం సమక్షంలో. దానికి సంబంధించి ఒక కొత్త మోటర్, ఈ పంప్ ఇరిగేషన్ స్కీమ్కి సంబంధించిన ఒక కొత్త మోటర్ దాదాపు 30 లక్షల రూపాయలు విలువ చేసే పంపు మోటరు ఇప్పుడే ఇరిగేషన్ డిఈ గారు కూడా దానికి కొటేషన్ ఇచ్చారు. దానికి సంబంధించి ఎంపీ ల్యాడ్స్ ద్వారా 30 లక్షలు కాంట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది నా తరఫున. అంతేకాకుండా ఇప్పుడు ఉన్న 2 పాత పంపులు కూడా శ్రీనివాస్ గారు మన ఆయన సొంత ప్రయత్నంతో వాటిని రిపేర్ చేసి బాగు చేసి ఇక్కడ పనికొచ్చేటట్టు ఇక్కడ మళ్ళీ బిగించబోతున్నారు. ఇక నుంచి మళ్ళీ ఈ స్కీమ్కి ఎలాంటి రిపేర్ వచ్చినా ఎలాంటి ఇబ్బంది వచ్చినా ఈ రైతులే అందరూ కలిసి దాన్ని కావాల్సిన ఏర్పాటు చేసుకొని దాన్ని ఇప్పటి నుంచి ఇక నుంచి దాన్ని బతికించుకునే బాధ్యతని ప్రతి ఒక్కరు వాళ్ళు భుజాన్ని వేసుకోబోతున్నారు. దీనివల్ల ముఖ్యంగా ఈ 2,400 ఎకరాలు సాగులోకి రాబోతుంది. 3 పూలు 6 కాయలుగా ఈ పంటలు పండిస్తారన్న మా ఆశ. దాంతోపాటు ఇలాంటి స్కీములు, ముఖ్యంగా ఇరిగేషన్ స్కీములు ఏలూరు పార్లమెంట్లోనే దాదాపు 4-5 ఉన్నాయి. 4 ప్రాంతాల్లో, చింతలపూడిలో, అవతల కామరకోట మండలంలో అనేక రకాలుగా, అవన్నీ కూడా వీరిని చూసి ఈ గోటాలు లిఫ్ట్ స్కీమ్ని చూసి ఈ రైతులు చేసి ఏర్పాటు చేసుకున్న సొంత ప్రయత్నాన్ని చూసి ప్రతి ఒక్కరు కూడా ఇదే విధానాన్ని చూపించి వారు ఇరిగేషన్ ప్రాజెక్టులకు కూడా జీవం పోస్తారని నేను ఒక ఎంపీగా ఈ ప్రాంతాన్ని ఒక మంచి కోరిక.